లాంచ్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉండదు అంటే ఈ టీఆర్ఎస్ పార్టీ. ఇందుకోసమే తెలంగాణ తెచ్చుకున్నావా? ఇందుకోసమే నా బిడ్డలు చదివేటా? నా ఇందుకోసమే నా బిడ్డలు బలిదానం చేసుకున్నానా? ఇందుకోసమే నా తెలంగాణ వచ్చింది 74 సంవత్సరాల ఆరాటం పోరాటం ఇందుకోసమేనా? అందుకోసమే ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత భారతదేశంలోనే తెలంగాణ ప్రజలు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు, రైతు బిడ్డలు, ఉద్యోగం లేని యువకులు, ఉద్యోగం దొరకక తల్లిదండ్రులు చదివిస్తే అడు చదువుకోలేక ఆయన ఇంటికి రాలేక ఉద్యోగం చేయలేక హైదరాబాద్ లో బట్టల షాపులలో పెట్రోల్ పంపులో పనిచేసి ఇటు తల్లిదండ్రులకు ఏ ముఖం చూసుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల యువకులు ఎన్నున్నాయో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి దీనికోసమే నాకు తెలంగాణ తెచ్చుకున్నది. అందుకోసమనే బస్ యాత్ర, భరోసా యాత్ర ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులారా, రైతు కూలీలారా, విద్యార్థులారా, మేడలారా, మీరెవరు ఆత్మహత్య చేసుకోవద్దు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. కాబట్టి డిసెంబర్ 7వ తారీఖు నాడు ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఆ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు కనుక ఓటేస్తే మన బతుకులు మారుతాయి. పండించిన పంటకు గిట్టుబడి దొరుకుతుంది. కాంగ్రెస్ పార్టీ ముందే మేనిఫెస్ట్ లో రిలీజ్ చేసింది, ఇచ్చిన మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిర్చి ధర 10,000 రూపాయలు ఇస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, అత్తి ధర 7,000 రూపాయలు ఇస్తాం, కందుల ధర, పెసర ధర 7,000 రూపాయలు ఇస్తాం, వరి ధాన్యానికి 7,000 రూపాయలు ఇస్తాం. ఇంత మంది మహిళలు ఉన్నారు, నా అక్కలు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళల మీద మంచి గౌరవం ఉన్న పార్టీ, మహిళలు పొదుపు చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని నమ్మిన పార్టీ, మహిళలు ఇళ్ళ పొదుపు చేస్తేనే ఇల్లు బాగుపడుతుందని నమ్మిన పార్టీ. అందుకోసమే మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణం 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అదొక్కటే కాదు, 1 లక్ష రూపాయలు ఫ్రీగా గ్రాంట్ కింద ఇస్తామని చెప్పి చేస్తా ఉన్నాను. ఇంటికి ఒక్కొక్క ఇంటికి నా అక్కలకు నా చెల్లెలకు 6 సిలిండర్లు ఫ్రీగా, సంవత్సరానికి 6 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి సన్న బియ్యం ఒక్కొక్క ఇంటికి 7 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తామని చెప్పి సందర్భంగా నీకు మనం చేస్తా ఉన్నాం. 58 ఏళ్ళకే టీఆర్ఎస్ పార్టీ కాదు, ఒక ఇంట్లో ఇద్దరు వాళ్ళందరికీ 20% కమిషన్ తీసుకోవడం కోసమే ఈ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి తప్ప పేదలను బాగుపడతామని కాదు. అందుకోసమే పేదల రాజ్యం రావాలంటే, పడుగుల రాజ్యం రావాలంటే, రైతుకు 2 పూటల అన్నం తినాలంటే, రైతు బిడ్డ చదువుకోవాలంటే, రైతు బిడ్డ చదువుకున్న బిడ్డకు ఉద్యోగం రావాలంటే ఈ రాష్ట్రంలో 1,07,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ కూడా పిచ్చిస్తామని చెప్పి సందర్భంగా నీకు మనం చేస్తా ఉన్నాను. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కాదు, కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇప్పుడే చూసుకోవాలి. వాడు 6 నెంబర్ వాడు 10 నెంబర్ స్లాబ్ రాడేయాలి, వాడు ఎంతోటి కనకర వాడాలి, 30 mm కనకర వాడుతున్నాడు, అది ఇప్పుడే వస్తుంది అంటే నువ్వు ముందు దాంట్లో తెలుస్తుంది నా పేదలో బిడ్డలు చచ్చిపోతానేనా? అలాంటి ఇల్లు నాకు వద్దు. ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కూడా అదనంగా గది కట్టుకుంటే మీకు అదనంగా కూడా 2,50,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మహిళా సమస్య గ్రూపులు మీటింగ్ పెట్టుకోవడం కోసం కేసీఆర్ ప్రభుత్వంలో ఏం చెప్పాడు? ఎక్కడ మండించిన మండలి ఉంటే అక్కడ 100 పడకల ఆసుపత్రి కడతానన్నాడు. ఇక్కడ ఉంది తల్లలను కాదు.
ఆశించే అవసరం లేదా అని చెప్పే సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నేషనల్ హైవే 2 ఉంది, నా అక్కలు నా చెల్లెలు బతుకమ్మ ఆడుకుంటారంటే ఎర్రపల్లి ఊసరపల్లి దయాకర్రావు గారు నేను అనకరావులోకి రాగానే ఈ బతుకమ్మ కుంటారు నేను సత్య సావరణ చేసు కానీ పోలే ఆ వాతావరణం నుంచి పోలే నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ఇలాంటి గవర్నమెంట్ ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అయ్యా మీకు కొన్ని ముచ్చటి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎర్రవెల్లి ఊసరవెల్లి దయాకర్ గారు ఇక్కడ దాదాపు 9 సంవత్సరాలు పరిపాలన చేసిండు, ఏం అభివృద్ధి చేసిండో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏమంటే నేను అధికార పార్టీలో లేను, నేను అభివృద్ధి చేయగలని ఒప్పుకుంటాను, కానీ నువ్వు అధికారం పోయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలోకి 100 కోట్లు తీసుకొని పోయిన తర్వాత నువ్వు ఏం అభివృద్ధి చేసినావో చెప్పాల్సిన అవసరం ఉన్నది. పేదలు చదువుకుంటే బాగుపడతారని ఈర్షపడి మండల ఎత్కొండలో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ కట్టి అని చరిత్ర నీదని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. గతంలో నువ్వు వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నావు, వర్ధన్నపేటలో నేను బాగా అభివృద్ధి చేసా అయ్యా పాలకుండి పరిధారా నాకు ఓటు వేయండి వర్ధన్నపేట ఎట్లు చేసినో అట్లా చేస్తా అని చెప్పి చెప్పినావు. నీకు పర్వతగిరి ఎక్కడో లేదు, మాకు కూతపేటలో ఉన్నది. పర్వతగిరిలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్కి వెళ్తాడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీడీస్ వెళ్తాడు, కాంగ్రెస్ పార్టీ జెడ్పీడీస్ వెళ్తాడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ వెళ్తాడు. నువ్వు పుట్టిన ఊర్లో నీ చరిత్ర తెలుసు కాబట్టి అక్కడ మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే నీ చరిత్ర పుట్టిన ఊర్లో తెలుసు కాబట్టి నువ్వు పనిచేయ దొంగలు కాబట్టి అక్కడ నీకు ఓట్లు ఎత్తలేదు. కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపిస్తా ఉన్నారు. పూటతో పార్టీ మార్చి, పూటతో నియోజకవర్గం మార్చి నువ్వు ఓట్ల డ్రామాడి, ఓట్ల కోసం దొంగ అబద్ధాలాడి, ఓట్ల కోసం నాకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి అయ్యో అమాయక ప్రజలు నమ్మించి పూటకు వేసి వేసుకుంటా ఎలక్షన్లలో గెలుతాడు. ప్రజల లీడరంటే ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన వాడే ప్రజల లీడరు, ప్రజల కష్టాలకు సుఖాలకు ఆదుకున్న వాడే ప్రజల లీడరు. గ్రామాలలో ఎక్కడైనా నువ్వు ఒక కండకైనా తిరిగినవా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నేను ఈ నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు 11,800 స్థానాలు కట్టం చేసిన, 6,200 పెళ్లి కట్టం చేసిన, ఇలా నేను తిరుగుతానని చెప్పి నువ్వు నీ భార్య ఇద్దరు తిరుగులో తిరుగుతా ఉన్నారు. నేను రాకపోతే ఈ నియోజకవర్గం అభివృద్ధి కూడా చేసేవాడు కాదు. నేను వచ్చినని చెప్పి అయ్యా ఈ చంగారావు రెడ్డి చిల్లు నువ్వు 100 కోట్లు కనుక ఇవ్వకపోతే అభివృద్ధి జరగకపోతే చంగారావు 100 కోట్లు ఇవ్వని అడిగితే నాకు మంత్రి పదవి అవసరం లేదు, జంగారాఘవరెడ్డి చిల్లు 100 కోట్లు ఇవ్వంటే 100 కోట్లు పడవలు తీసుకున్నావు. ఆ 100 కోట్లు దేని తీసుకున్నా అంటే సిసి రోడ్లు, చెక్కు డ్యాములు, కల్వర్ట్లు, అది కూడా అందులో 20% కమిషన్. ఇది మీ ప్రభుత్వ పరిపాలన. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్కి కాలువ మేము తీసుకొచ్చినాం, ఇవాళ దేవాలయ ప్రాజెక్టు మేము తీసుకొచ్చినాం, ఇవాళ ముంచాడని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి ప్రభుత్వం అవసరమా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఒక పత్రిక సోదరుడు అడిగిండు, ఏమడిగిండు ఒక పత్రిక, అయ్యా తెలుగుదేశం పార్టీలో గెలిచిన నువ్వు 100 కోట్లు తీసుకొని నువ్వు టీఆర్ఎస్ పరంగా పోతున్నావట నిజమేనా అని అడిగిండు. అడిగితే ఎవరు చెప్పిండు, నేను ఒక అమ్మాయి అనుకుంటున్నాను, ఒకే పార్టీలో ఉంటా, ఒకటే పార్టీలో వెళ్తా, చంద్రబాబు నాయుడు నా అన్న, ఎన్టీ రామారావు నా నాయన అని చెప్పిండు. అన్న 10 రోజులకే ఆయన 100 కోట్లు తీసుకొని టీఆర్ఎస్ పార్టీలో ఆయన కుల పార్టీకి పోయిండు. తర్వాత కనుమకుండ చంద్రశేఖర రావు గారిని పాలకుర్తి ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చి అయ్యా సోమేశ్వర దేవుడా నేను 100 కోట్లతో నీ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తా, అయ్యా వదివి దేవుడా వదివి దేవాలయాన్ని 100 కోట్లతో అభివృద్ధి చేస్తా, అయ్యా బొమ్మల పోతనా 100 కోట్లతో డెవలప్ చేస్తా అని చెప్పిండు. 100 కోట్లు కాదు కదా, 100 తట్టల మట్టి కూడా పోయలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు అనుభవిస్తా ఉన్నా. ఇడు తల్లి పేరు చెప్పి మోసం చేసిండు, ఇడు దేవుడి పేరు పెట్టి మోసం చేసిండు. ఇంకా ఏమంటాడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు, ప్రజలు చెడిపోయింది అయ్యా, పైసలు ఇయ్యండి ఓటెత్తలేరు, చీర ఇయ్యండి ఓటెత్తలేరు, గచ్చలు ఇయ్యండి ఓటెత్తలేరు, గడియారం ఇయ్యండి
ఓటేసుకోలేదు, చెడిపోయాను. ఈ రాజకీయాలు చెడిపోయాయి అంట, ప్రజలు చెడిపోయినాయి అంట. మనం ఓటేస్తే, మనం ఓటేస్తే, మనం గెలిపితే 100 కోట్ల కమిషన్ తీసుకొని, చెక్కుదాల మీద కమిషన్ తీసుకొని, ఇసుక దందాల మీద కమిషన్ తీసుకొని 1,000 కోట్ల రూపాయలు సంపాదించి ఇలా ఒక రేషన్ డీలర్ ఈ స్థాయికి ఎదిగి ప్రజలు చెడిపోయిందని చెప్తారా? ప్రజలు చెడ్డారని చెప్తారా? మళ్ళీ ఈసారట ఈ ఒక్కసారి ఏంటి, నేను మంత్రిని అయితా, ఇక మంత్రిని అయితే మిమ్మల్ని దేక్తా, ఇక లాస్ట్ అయినా మీతో ఏం పని, ఇక నిలబడట, ఇక మీతో ఏం పని, లేకపో ఇక మీరు ఉంటేది లేకపోతే అవసరం ఉన్నప్పుడే మీకు పని చేయాలి, ఇక మంత్రి అయితే మీరు దేకేది ఎక్కడిది. అందుకోసమనే ఇలాంటి మోసపూరితమైన రాజకీయ నాయకుడికి ఓటేయద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. కాబట్టి అక్కలారా చెల్లలారా, ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక తరాకులు ప్రభుత్వం, కేసీఆర్ బిడ్డ ఒక మంత్రి, కేసీఆర్ అల్లుడు ఒక మంత్రి. ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే, ఈ యొక్క రాష్ట్రంలో ఒక మహిళను కూడా గౌరవించని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వమే. ఒక మంత్రి స్థానాన్ని కూడా ఒక మహిళకి ప్రభుత్వం, ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. మన మహిళలను కించపరచిన ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఉదాహరణ చెప్తా ఉన్నా, బతుకమ్మ పండుగల పేరు మీద 30 రూపాయల చీర ఇచ్చి బతుకమ్మ పండుగ ఏమన్నా కొద్దనా? చాపకు ఈగ లేనట్టున్నది. బతుకమ్మ చీర అప్పు చేసైనా, ఎకరం భూమి అమ్ముకోవైనా, ఈగ పుత్తక అమ్ముకోవైనా, 2,000 చీర 1,000 రూపాయల చీర కొనుక్కున్నాం కానీ కనీసం బొంత గుర్త కూడా కుట్టరాని చీర 30 రూపాయల చీర ఇచ్చి మమ్మల్ని అవమానపరిచేటువంటి ఆడపడుతుడు అవమానపరిచిన ప్రభుత్వం ఈ కేసీఆర్. వాళ్ళ బిడ్డను ఒక రాజకీయ నాయకుడిగా ఎదురించడం కోసం ప్రభుత్వ సభను 100 కోట్ల రూపాయలు దండిగా పెట్టి కిలో చెక్కిన చీర తీసుకొచ్చి మనకు అవసరమా? తెలంగాణ విభజన జరిగినప్పుడు ఈ ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు మిగులు పెట్టున్నది. ఇలా 4 సంవత్సరాలు పూర్తి కాలే 2,50,000 నా మహిళలకు ఆడపిల్ల పుడితే 7 రోజుల్లో కళ్యాణ లక్ష్మి పేరు మీద మన ప్రభుత్వం రాగానే 2,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం పోతే అమ్మ నువ్వు ఏ పార్టీ, నువ్వు టీఆర్ఎస్ కట్టుకు కట్టుకున్నావా, నువ్వు కాంగ్రెస్ పార్టా, నువ్వు సిపిఐ పార్టా, నువ్వు సిపిఎం పార్టా, ఆ గ్రామ అధ్యక్షుడిని కలిసావా, 10,000 రూపాయలు ఇచ్చినావా, నా మండల అధ్యక్షుడిని కలిసావా, 5,000 రూపాయలు ఇచ్చినావా, టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తావా అని చెప్పి అడిగినా. నీ ఐఎస్ఓ మాట్లాడుతున్నాను, మా పేదల సొమ్మవి, మా గరీబుల సొమ్మవి. ఈరోజు నువ్వు మా సొమ్ము తినుకుంటా అందుకొక్కులాగా పలిసి ఇలా మమ్మల్ని అవమానిస్తా ఉన్నావు. అందుకోసమనే ఈ ప్రభుత్వం అందరు చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ అక్కలారా చెల్లలారా, మీరు వాచి తీసుకోండి, చీర తీసుకోండి, గజ్జలు తీసుకోండి. వాడు 1,000 రూపాయలు కూడా ఇస్తాడు, తీసుకోండి. అది మన సొమ్మే, మనతోనే 100 కోట్ల రూపాయలు తీసుకొని మనం ఓటేస్తేనే 100 కోట్లు తీసుకొని బాగుపడ్డాడు. ఒక రేషన్ డీలర్ ఉన్నాడు, ఇలా 100 కోట్లు ఎదిగిండు. వాళ్ళ బిడ్డ అమెరికా, కొడుకు అమెరికా, వాళ్ళ అల్లుడు కూడా కాంగ్రెస్ పార్టీ తోలిండు. డబ్బులు ఈ ప్రభుత్వం పోతే నాకు నా అల్లుడు అక్కడ ఉండాలని చెప్పి, ఇది మీకు తెలుసా? తెలియదు. ఎందుకంటే వాళ్ళ పదవి కావాలి. రేపు పొద్దున వాళ్ళ భార్య కూడా చచ్చిపోయినా కూడా, చంపి కూడా నాకు ఓటేయమని చెప్పి అంటాను. ఆశ్చర్యపడకుంది. ఆయన కావాల్సింది పదవి. ప్రజలు ఎక్కడ పోతుంది, ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది, పేదలు అరక తింటేంది, రైతులు అరక తింటేంది, రైతు జైలు పోతుంది, ఎవరెక్కడ పోయినా అవసరం లేదు. ఆయనకు మాత్రం పదవి కావాలి. అందుకోసమనే మీ ఏళ్ళతో మీ రెండు కళ్ళు పొడుచుకోవద్దు. తెలుగుదేశం కానీ టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీ కళ్ళల్లో మీరు ఎక్కువ పొడుచుకుంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం 4 సంవత్సరాలు ఒక్కొక్కరికి 50,000 అప్పైంది. మళ్ళీ కనుక టీఆర్ఎస్ పార్టీ వస్తే ఖచ్చితంగా 10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తారు. మన పుట్టబోయే బిడ్డ కూడా అప్పుల పాలితామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. పేదల పార్టీ
గరీబుల పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఓటేస్తారా? దేశంలో చేయబడ్డది ఏం లేదండి, అందరిస్తారా? ఒక్కొక్కరు ఎన్ని ఓట్లకి ఇస్తారు, ఎన్ని ఎప్పుతారు, కలిసి పనిచేస్తారా? కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మన పిల్లగాడు బాగుపడతాడు, మన కొడుకు బాగుపడతాడు, మన ఇల్లు వస్తుంది, రైతులకు పండించిన పంటలు గిట్టుబడలు. కాబట్టి ఓటేసి నాకన్నా అక్కడి ఛాన్స్ ఏంటండి, అక్కకు జరవచ్చున్నది, జరవచ్చినా కూడా నా పుట్టిన ఊరని ఇక్కడ దాకా వచ్చింది పాపం, జరవచ్చి లేకుండా పాపం ఉన్నది. కాబట్టి దయచేసి అక్క కూడా మాట్లాడదు కాబట్టి, నేను కూడా 11 గంటలకు వచ్చింది కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకు అధికారంలోకి రాగానే తప్ప కూడా 10 గ్రామాలు ఒక కమిటీ హాల్ కట్టిస్తారని, అదే విధంగా మండల హెడ్ క్వార్టర్లో కళ్యాణ ఫంక్షన్ హాల్ కట్టిస్తారని, 10 మండల హెడ్ క్వార్టర్లో ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ కట్టిస్తానని, 10 మండల హెడ్ క్వార్టర్లో 100 పడకల ఆసుపత్రి కట్టిస్తానని చెప్పి ఈ సజావుగా తెలియజేస్తూ, అదే ఎలక్షన్ మేనిఫెస్టోలు కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలన్నీ ప్రజలకు అందే విధంగా చూస్తామని చెప్పి ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలి, ఎమ్మెల్యే అంటే అని నిరూపించుకుంటానని చెప్పి నాకు డీసీసీ బ్యాంక్ ఇచ్చినప్పుడు డీసీసీ బ్యాంక్ అంటే ఏ విధంగా ఉండాలని చూపించిన ఘనత నాదే అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ ఒక మండలానికి 27 కోట్ల రూపాయలు ఇచ్చింది ఎక్కువ రాగబెట్టే అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చిన, ట్రాక్టర్ లోన్ ఇచ్చిన, ల్యాండ్ డెవలప్మెంట్ లోన్ ఇచ్చిన, కార్ లోన్ ఇచ్చిన, ట్రాక్టర్ లోన్ ఇచ్చిన, ప్రతి ఒక్క లోన్ ఇచ్చిన ఘనత, ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణం 100,000 రూపాయలు కూడా ఇచ్చిన ఘనత నాదే అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, నన్ను కనుక ఒక్కసారి అవకాశం ఇస్తే, ఒక్కసారి ఎమ్మెల్యే చేస్తే, ఎమ్మెల్యే కూడా అంటే ఎట్లుండాలి, ప్రజలకు ఎంత అందుబాటులో ఉండాలి అని నిరూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఇంత ఓపికగా ఇంత లేట్ అయినా ఉన్నా నా అక్కలకు నా చెల్లెలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఒక్కసారి సోనియా గాంధీ నాయకత్వం వర్తిల్లాలి, ఎందుకంటే సోనియా గాంధీ ఈ తెలంగాణకు తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం. ఎర్రబెల్లి దయాకర్ రావుకు శివుడు అని గెలవడదు కాబట్టి గట్టిగా